ఈయనది పొద్దు పొద్దున్నే వచ్చి కంచం తీసుకొని కొడతా ఉన్నాడు గరిటితోనే అని అనుకుంటా ఉండారా ఏ విషయాన్నైనా బాగా అర్థమయ్యేట్టు జనమంతా చెవులు విచ్చుకొని ఆలకించేట్లు చేయాలంటే పూర్వకాలంలో అయితే టముకు కొట్టేవాళ్ళు ఈ ఆధునికమైనటువంటి ఇంటర్నెట్ కంప్యూటర్ల కాలంలో ఇట్లా కంచాన్ని గడ్డితో కొట్టాలని మొన్న ట్యాంక్ బండ్ మీద కలిసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు నేను ఇప్పుడు ఆయన చెప్పినట్టే చేస్తూ ఉన్నాను ఇంకా ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయమనగా కులం లేదు జాతి లేదు మతం లేదు ప్రాంతం లేదు లింగం లేదు రాజకీయ పార్టీల పట్ల అభిమానం లేదు ఈ భయంకరమైనటువంటి సత్యాన్ని యావత్ తెలుగు జాతి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ము ప్రధానంగా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోలో ఒక మంచి సంఘటన గురించి మీకు తెలియజేయబోతున్నాను అదేంటంటే తెలంగాణ హైకోర్టు నిన్న ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చింది రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి దిగబోయే ముందు ఎంతకు తెగించాడో అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ చంద్రబాబు నాయుడిని ఉంగరం వేలతోటి మొటికాయ వేస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటిది తప్పో చంద్రబాబు నాయుడు చేసినటువంటిది ఫ్రాడో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది ఫ్రాడో ఫ్రాడ్ అంటే మోసం దగ నయవంచన అని చెప్తా ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చింది అదేంటంటే చంద్రబాబు నాయుడు రెండు వేల మూడులో ఇంకా అధికారంలో నుంచి కొద్ది రోజుల్లో దిగిపోబోతున్నాడు అనుకోకుండగా మూడు నాలుగు నెలల్లో దిగిపోతున్నాడు అనగా అలా దిగిపోయేటప్పుడు ఏమవుతుంది ధర్మ ప్రభుత్వం అయిపోతుంది అంటే పూర్తి స్థాయి ప్రభుత్వ అధికారాలతో ఉండేటువంటి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కాస్త ఆపద్ధర్మ ప్రభుత్వం అయిపోతుంది ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు అంటే మేజర్ పాలసీ డిషన్స్ అనేటువంటి తీసుకోవడానికి వీల్లేదు మన రాజ్యాంగం ప్రకారం ఎందుకంటే అట్లాంటివి కనుక తీసుకున్నారనుకోండి పోటీలో ఉండేటువంటి ఇతర పార్టీల వాళ్ళకన్నా కూడా పై చేయద్ది కదా అధికారంలో ఉండే వాళ్ళకి అందుకని ఆ విధమైనటువంటి ఆంక్షలు పెట్టారు అంటే పెద్ద పెద్ద డిసిషన్స్ ఏవి తీసుకోకూడదని కానీ చంద్రబాబు నాయుడు మజాక రాజ్యాంగం లేదు తొక్కలేదని చెప్పేసి ఇంకొక మూడు నెలల్లో అధికారంలో నుంచి దిగిపోతాడు అనగా చంద్రబాబు నాయుడు ఓ బ్రహ్మాండమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడు ఏది ఆ మధ్య పసుపు కుంకుమ కనుక పదిహేను వేల కోట్ల రూపాయలు పంచాడు చూసారా అదే విధంగా తెలుగు జాతిని కరెక్ట్ అయి మీరు తెలుగు జాతిని ప్రపంచంలోని అనేకమైనటువంటి దేశాలన్నిటికన్నా రంగంలో ముందుకు గాను ఆ పేరుతోటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఏమిటి ఆ నిర్ణయానికి ప్రేరణ అంటే క్రీడారంగంలో తెలుగు జాతిని భరత జాతిని కాదు తెలుగు జాతిని చాలా ముందుకు తీసుకువెళ్ళడము తెలుగు జాతి యొక్క క్రీడా పేరు అనేటువంటిది దిగంతాలకు వ్యాపింపజేయడము అని సరే అది అయిందో కాలేదో కానీ హైదరాబాదులో ఒక ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని మనోడుకోడికి రిజిస్టర్ చేసి పారేశాడు అంటే అయింది సేల్ డీడ్ ప్రకారం చేసి పారేశాడు కొన్ని వేల కోట్ల రూపాయల ఖరీదు కలిగేటువంటి ఆ భూమిని ఏది ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని పప్పు బెల్లాలు భంచినట్లుగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చి పారేశాడు చంద్రబాబు నాయుడు అదేదో తన తాత ముల్లెయినట్లుగా ఎక్కడది మన హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉన్నటువంటిది మొత్తం చుట్టూరా ఉండేటువంటి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మున్సిపాలిటీలోని గచ్చిబౌలిలో సర్వే నంబర్ సర్వే నంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలు అదేవిధంగా సరూర్ నగర్ దగ్గర ఉన్నటువంటి మామిడిపల్లెలో సర్వే నంబర్ నైంటీ వన్ తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి అక్కడ ఇంకొక నాలుగు వందల యాభై ఎకరాలు మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసి సేల్ డీడ్ ప్రకారం రిజిస్టర్ చేసి పారేశాడు దేనికోసం ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడం అంటే ఆటపాటల్లో పిలకాయలకి బాగా శిక్షణ ఇచ్చి వాళ్ళను ప్రపంచ పోటీలకు తగు విధంగా తయారు చేసేటందుకు అనే పేరుతోటి ఆయన చేస్తాడా పొడుస్తాడా అనేది పక్క పెట్టండి ఆ పేరుతోటి చేశాడు ఆ సంస్థ చంద్రబాబు నాయుడు స్టైలు మీకు ఎవరికి అర్థం కాదు నేను చెప్పినా కూడా చాలాసార్లు చెప్తా ఉంటాను కానీ ఆ మధ్య స్కిల్ కుంభకోణం కేసులో ఓ కంపెనీ పేరు ఓ మల్టీనేషనల్ కంపెనీ ఓ బహుళజాతి సంస్థ జర్మనీకి చెందినటువంటి సీమెన్స్ అనేటువంటి దానితోటి ఒప్పందం కుదుర్చుకున్నాడనేటువంటి భావన అనే అభిప్రాయం కలిగించి సీమన్స్ ఇండియా అని పెట్టుకున్నాడు ఆ సీమన్స్ ఇండియా అనేటువంటి వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఇంత చేస్తే ఆ సీమెన్స్ లేదు బొక్క లేదు అసలు ఆ సీమెంట్స్కి ఈ సీమెంట్స్కి అసలు ఏ విధమైన సంబంధం లేదు అదే స్టైల్లో ఇప్పుడు కూడా ఐఎంజీ అనేటువంటి సంస్థ ఈ ఐఎంజీ అనేటువంటిది ఏంటంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇది అమెరికాలోని లోనిడానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థ ఈ సంస్థ ఏం చేస్తుంది రంగంలో సాంస్కృతిక రంగంలో ఇట్లా అనేకమైనటువంటి రంగాలలో క్రీడాకారులను తయారు చేయడము వాళ్ళకి శిక్షణ ఇవ్వడము వాళ్ళని ప్రోత్సహించడము వాళ్ళతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టడం టీవీ ప్రోగ్రాములు పెట్టడం వాళ్ళకు అవసరమైనటువంటి డబ్బు దశకం నిధులు బదులు అన్నీ అందజేయడం అనేటువంటిది ఈ కంపెనీ యొక్క పని పంతొమ్మిది వందల అరవైలో మీటర్ ఈ కంపెనీ చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కంపెనీ ఆ కంపెనీతోటి టైప్ ఉన్నది అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా ఐఎంజి భారత్ అని ఒక కంపెనీ పెట్టారు ఏంది దీని పేరు ఐఎంజి భారత్ అంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇది నిజంగానే ఐఎంజి అనేటువంటి సంస్థతోటి దీనికి సంబంధాలు ఉన్నాయి ఇది ఐఎంజి ఇండియా శాఖ అని అనుకుంటారు కదా ఆ విధంగా చేసి ఆ కంపెనీని రిజిస్టర్ చేసినటువంటి నాలుగు రోజుల లోపలే నాలుగే నాలుగు రోజుల్లో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని ఎందాక నేను చెప్పాను కదా ఎక్కడ మన గచ్చిబోలిలో నాలుగు వందలు మామిడిపల్లెలోనూ నాలుగు వందల యాభై ఎనిమిది వందల ఎకరాల భూమిని తెగనమ్మి పారేసినట్లే ఎందుకంటే వాటి విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటే రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు వాటిని అమ్మి పారేశాడు అంతే కాకుండా హైదరాబాదులోని అత్యంత విలాసవంతమైనటువంటి చాలా డబ్బున్నటువంటి ఆసాములు నివసించేటువంటి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్ళేటువంటి రూట్లో ఈ కంపెనీకి ఆఫీసులు కట్టుకోవడం కోసం ఇంకో ఎకరాల భూమిని కారు చౌగ్గా ఇచ్చి పారేశాడు ఆయన తాతగాడు ముళ్ళైనట్లుగా ముఖ్యమంత్రివయ్యా అంటే నువ్వేంది కస్టోడియన్వి కస్టోడియన్ అంటే ధర్మకర్త లాంటి వాడివే ఎవరికి పడితే వాళ్ళకి మన వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇంత అడ్డగోలుగా భూమి ఇచ్చేయడం అనేటువంటిది ధర్మమా ఇంత ముందు కూడా చెప్తా వస్తున్నాను ఎక్కడెక్కడ ఈ ఐదేళ్లలో ఆయన పాలించినటువంటి ఐదేళ్ల కాలంలో ఎన్నెన్ని చేశాడు అనేటువంటిది సరే అక్కడ ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇక్కడ విలాసవంతమైనటువంటి ప్రాంతాల్లో ఒక ఐదు ఎకరాలు ఇవే కూడా కాకుండా హైదరాబాద్లో ఉండేటువంటి స్టేడియాలు ఉంటాయి కదా అంటే ఈ ఆటపాటలన్నింటినీ ప్రోత్సహించడం కోసం ఈ క్రీడాకారులకు ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ గదులు ఉండడం వాళ్ళకి మెస్సులు ఉండడం వాళ్ళకి ఆ క్రికెట్ బ్యాటు వికెట్టు ఏదో బంతి నెట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వీటన్నిటికి గాను కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆ కంపెనీకి చెల్లించేట్లుగా చంద్రబాబు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇదంతా ఎప్పుడు చేశాడు ఈ కంపెనీ రెండు వేల మూడు ఆగస్టు ఐదో తారీఖున ఏర్పాటైతే దాంతో ఆగస్టు తొమ్మిదవ తేదీన చంద్రబాబు ఒప్పందం గుర్చుకున్నాడు ఆ తర్వాత అధికారంలో నుంచి జనం తొలగించి ఇసరవతలు బారేశారు కానీ ఆయన చేసినటువంటి సేల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎనిమిది వందల యాభై ఎకరాలకి ఆ అగ్రిమెంట్ మాత్రం చెల్లేటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి దీని మీద మీడియాలో బాగా గోలైంది మీడియాలో గోలైతే మీడియాలో ప్రధానమైనటువంటి మీడియా అంత మన కదా మనవాళ్ళు అంటే మన క్యాస్ట్ వాళ్ళదే కదా నేను చెప్పేదే ఉంది దీనికి అందరికీ తెలుసు కదా మన రాముజురావు మన రాధాకృష్ణ మన 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 టీవీ నాయుడు టీవీ ఫైవ్ మన మహా టీవీ ఇక ఒకటేంది అన్ని మనవాళ్ళయే కదా మొత్తం ఎంత గోలైనా సరే అందుకే వీళ్ళు సాక్షి టీవీ ఉండటానికి వీళ్ళేదో సాక్షి పేపర్ ఉండటానికి వీళ్ళేదో అంటే పోటీ అనేటువంటిది ఉండటానికి వీలు లేదని మీరు గోలు చేస్తూ ఉంటారు మీడియాలో ఎంత గోలైనా కూడా చంద్రబాబు నాయుడు ఖాతరు చేయలే అయితే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారులను కోల్పోయి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గుండెలు బాదుకుంటూ ఇదే కురము నాలుగు రోజుల్లో ఇన్ని ఇంత భూమిస్తారా ఈ బిల్లిరావుకి ఏమైనా మంచి ఆటగాడా గోటి బిళ్ళ ఆడినట్లుగా కూడా రికార్డులు లేవు చిన్నప్పుడు బిళ్ళం కూడా ఉంటుంది కదా అది కూడా ఆడినట్లు ఉన్నాయి ఏమైనా అవార్డులు వచ్చినాయా ఆట ఆడకపోతే అవార్డు ఎట్టొస్తాయి పోనీ ఈ ఐఎంజీ భారత్కి ఆ ఐఎంజీ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా ఏమీ లేదు పోనీ ఆ కంపెనీలలో ఏలు విడిచినటువంటి బావం మరి తమ్ముడా ఈ నాయుడు గారు లేదు 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 ఈయన పేరు చెప్పడం మర్చిపోయినట్టున్నాను ఎందాక ఈయన పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కానీ అదేం లేదు మన చిత్తూరు నాయుడే చిత్తూరు అహోబిల్ నాయుడు ఈయన పేరు అహోబిల్ రావు అని కూడా అంటారు ఎన్న ప్రేమగా ముద్దుగా బిల్లీరావు అని కూడా అని ఉంటారు రావు కాదు బిల్లి రావే మీరు విన్నది కరెక్టే బిల్లీ అని కూడా అంటూ ఉంటారు ఈ బిల్లిరావు రావు కంపెనీకి మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని కట్టబెట్టాడు ఇంకొక ఐదు ఎకరాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కోట్ల కోట్ల రూపాయల డబ్బు ఆయనకి సంవత్సరం సంవత్సరం ఇవ్వడానికి కుదుర్చుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి అనుమతి తీసుకొని ఈ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కోసం ఒక చట్టం చేసి పారేశాడు చట్టం చేయడమే కాకుండా ఈ భూమిని ఎలక్ నాకునేటువంటి ప్రయత్నం చేస్తే బిల్లిరావు ఊరుకుంటాడా బిల్లిరావు బాస్ ఎవరు నేను చెప్పాలే తెలుసు కదా మీకు బిల్లిరావు తన బాస్ ఆదేశాల మేరకు హైకోర్టుకి వెళ్ళిపోయినాడు హైకోర్టు గురించి కోర్టుల గురించి మాట్లాడకూడదు కాబట్టి అప్పట్లో అయినట్లయితే ఎట్లుండేదో మనకు తెలియదు మొత్తం మీద దాదాపు పద్దెనిమిది ఇరవై ఏళ్ల పాటు ఇది వివాదంలో వివాదంలో ఉంటూ 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 వచ్చింది కదా మొన్న ఫిబ్రవరిలోనే దీని మీద విచారణ చేపట్టే చీఫ్ జస్టిస్ ఏది అలో కరాడే ఆ తర్వాత జస్టిస్ జే అనిల్ కుమార్ అనేటువంటి వాళ్ళు దీని మీద బాగా అధ్యయనం చేసి దీని మీద ఉభయపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ తీర్పు ఈ చట్టం ఏది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము రాజ్యాంగబద్ధమైనటువంటిది ఇది చాలా తప్పుడు పద్ధతిలో జరిగినటువంటిది ఇది చంద్రబాబు నాయుడుని ప్రభుత్వాన్ని తప్పుపట్టేటువంటి విధంగా ఆ తీర్పు చెప్తూ ఇప్పుడు ఒక పది మంది ఈ విధమైనటువంటి ఫ్రాడ్ చేశారనుకోండి ఈ విధమైనటువంటి మోసం ఈ విధమైన వంచన ఈ విధమైనటువంటి తప్పులు చేశారనుకోండి పది మందులు కొంతమంది మీద చర్యలు తీసుకోకుండా ఒక్కడి మీదనే చర్యలు తీసుకునేటువంటి విధంగా గరక చట్టం చేసేట్లయితే అది వివక్ష అవుతుంది తప్ప ఇంత మోసం ఇంత దగా చేసినప్పుడు ఎందుకు అవుతుంది రాష్ట్ర శాసనసభకు పూర్తిగా ఇలాంటి చట్టాలు చేసేటువంటి హక్కు ఉన్నది కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి చట్టం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది దాన్ని ఏం తప్పబట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఆ దగ్గర నుంచి ఏ బిల్లిరావు దగ్గర నుంచి ఆ భూమి గుంజేసుకోండి అని డైరెక్షన్ ఇచ్చేసింది ఇప్పుడు రాష్ట్రం ఈడిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ ఆపక్క కదా ఇప్పుడు ఇది తెలంగాణ హైకోర్టు ఎందుకంటే నేను చెప్పినటువంటి న్యాయమూర్తులు కూడా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి న్యాయమూర్తులే తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాలు చెప్పింది భూమి నేరకు తీసేసుకుండా అని చెప్పి చెప్తూ చెప్తూ ఓ మాట కూడా అడిగింది ఇంతటి నేరం జరిగితే ఈ నేరం మీద సిబిఐ విచారణ జరిపించాలా వద్దా జరిపిస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగింది అంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అడగదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి వేరే చోట కూర్చుంటాడు కదా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అని ఆయన ఉంటాడు హైకోర్టులో ప్రతి హైకోర్టులో కూడా ఉంటారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి అనమాట ఆయన అడిగింది ఏమైనా అడ్వకేట్ జనరల్లో దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా మేము సిబిఐకి దీన్ని విచారణకు పంపించదలుచుకున్నాం అని అడిగేటప్పటికే ఆయన మాట్లాడలే మాట్లాడకపోయేటప్పటికే సరే మీ ప్రభుత్వాన్ని అడిగి అంటే రేవంత్ రెడ్డి గారిని అడిగి సోమవారం లోపల ఏ విషయం చెప్పండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా హైకోర్టుకు అధికారం ఉంటుంది ఏమిటి అధికారం ఏదైనా పెద్ద ఫ్రాడు మోసం దగ ఘోరం నేరం కనుక జరిగిందనుకోండి ప్రభుత్వాల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు డైరెక్ట్గా ఆ విషయం మీద సిబిఐ చేత ఎంక్వైరీ అంటే దర్యాప్తు జరిపించడానికి హైకోర్టుకు ఫుల్ పవర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ బిల్లిరావు గిల్లిరావు గిల్లీరావు బొల్లిరావు ఉన్నాడు కదా ఈ రావుల భాగవతం మీద కూడా మంచిగా దర్యాప్తు జరిపించి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ తొవ్వి తీసి అసలు ఇంతటికి కారకులు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి ఏది డెల్లో ఉంటారు కదా ముందు ఫ్రంట్ ఎండ్లో షూ షాప్ ఉంటుంది చెప్పుల దుకాణం ఉంటుంది డెల్లో ఉంటాడు అసలు విలన్ ఆ విలను కూడా పట్టుకొని సీబీఐ వస్తే ఎందుకంటే ఇంతకుముందు ఈ విషయం మీద రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు జరిపిస్తానంది జరిపించి సిబిఐకి రాసింది కూడా లెటర్ సీబీఐకి రాస్తే సీబీఐ ఏమన్నా తెలిసినా మీరు ఇంటి ఆశ్చర్యపోతారు మా దగ్గర సిబ్బంది లేరు పనిచేసేదానికి ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు లేరు మేము ప్రస్తుత పరిస్థితుల్లో దీని మీద దర్యాప్తు చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో చండాలమైన స్థితిలో మేము ఉన్నాము కాబట్టి దర్యాప్తు చేయలేము నిస్సహాయత వ్యక్తం చేసింది సిబిఐ దాంతో ఇప్పుడు హైకోర్టు ఇస్తే అటువంటివన్నీ కుదరవు కాకపోతే రిక్రూట్ చేసుకోమని చెబుతుంది పలు ఉద్యోగాలకు తీసుకోండి అక్కడ పోలీసుల నుంచో ఇక్కడ పోలీసుల నుంచో తీసుకోండి కూడా చదువుతుంది హైకోర్టు అదే వదిలిపెడదా కోర్టు చెప్తే వ్యవహారం వేరే ఉంటుంది కాబట్టి అంతే కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ఈయన గతంలో ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు కొంచెం ఎరకాటం తెలుగుదేశం పార్టీ ఎవరు మన డాన్ మన చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు ఇప్పుడు ఈ బిల్లీరావు మీద బొల్లిరావు మీద కనుక సిబిఐ దర్యాప్తు జరిపేట్లయితే ఏ బిల్లీరావు బిల్లీరావు నీ వెనకాల అసలు ఎవరు ఉన్నారని సీబీఐ వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు అసలు విషయం బయటపడుతుంది కదా మరి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అయిందా తెలియదు మనకు అందుకనే మన అడ్వకేట్ జనరల్ గారు సైలెంట్గా ఉంటే హైకోర్టు జడ్జిలు చెప్పారట ఇదిగో సోమవారం లోపల ఏ విషయం మాకు చెప్పేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది అడ్వకేట్ జనరల్కి ఇంక ఇప్పుడు సోమవారం లోపల మన వాళ్ళు ఏమంటారు ఏమి సమాధానం ఇస్తారు అనేటువంటిది చూడాలి ఎందుకంటే ఈ భూమి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని ఇట్లా అల్లి బిల్లిగా అల్లి బిల్లిగా బిల్లిరావుకి అప్పగించడం అంటే అది ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే అటువంటి అప్పుడు మేజర్ డిషన్స్ తీసుకోకూడదని చెప్పినా కదా అలా తీసుకోకూడదు అంటే ఎంత తెగింపు తెగింపు కాదు దీన్ని బరి తెగింపు అంటారు అనేటువంటిది కాబట్టి ఈ విషయాన్ని మిగతా వాళ్ళు పెద్దగా పడుచుకున్న పడించుకోకపోయినా పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇరాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాయకత్వంలోని రాక్షసు రాజ్యాన్ని ఇంకేదో 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 అంటా ఉన్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షసుడు అయితే ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు అనే పదం సరిపోదు కదా అందుకని బ్రహ్మ 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 రాక్షసుడు అని అనాలా ఇంకేమైనా కొత్త పదం మనం సృష్టించాలా అనేటువంటి విషయం మీద మనం కమిటీ చేద్దాం మనం అందరం కలిసి ఏది నా వీడియో చూస్తున్నటువంటి వీక్షకులు నేను నాదే నాయకత్వం వీళ్ళందరిలో కమిటీ చేసి ఆ విషయం మీద చూసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తుకొట్టండి